ఈ ఈరోజు దేవుని వాగ్దానము మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము సహోదరి సహోదరులారా మనము ధనాన్ని శరీర అవసరాలను ఈ భూమిపై ఉన్న దేనిని గాక దేవుణ్ణే మన యజమానిగా ఎన్నుకొని ఆయన పైనే మన దృష్టి నిలుపుకోవాలి మన అవసరాల కంటే దేవుని గురించే మన శ్రద్ధ ఎక్కువగా ఉండాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించువారికి ఏమీలు కొదవయి ఉండదు అని ప్రియలారా భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు యహోవాయ సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాల మందు వారు సిగ్గునొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు యహోవయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అని ప్రియులారా దేవుడైన యహోవ సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయకమానడు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు సువార్తను గూడ్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలే అనగా నమ్ము ప్రతివానికి మొదటి యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి అని సహోదరి సహోదరులారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది ఏసుక్రైస్తునందని విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాకున్న ప్రతి అవసరతను అక్కరను తీర్చుటకు నీవు చాలినవాడవు తండ్రి మేము మొదట నీ రాజ్యమును నీతిని వెతికే వారముగా ఉండుటకు సహాయముదై చేయేమని మేము నీ అందు నమ్మికయుంచి మేలు చేస్తూ దేశమందు సత్యమును అనుసరించే వారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్